Hi friends, welcome to our channel. Friends, ee video lo man intlo vaade mixer anedi cheyjarinappudu gaani leda kinda padipoyinappudu ee vidhanga dani yokka body anedi poorthiga damage avadam jarugutundi. So friends, ikkada ok sari gamaninchinatlayite dini yokka body poorthiga pagilipodam jarindi friends. Ilanti position lo dani ee vidhanga manam swantanga maarchukovalo alage kotta body ni ee vidhanga biginchukovalo ee video lo full detail ga explain chestam friends. Munduga manam kotta body anedi ok sari gamaninchinatlayite idi kelin company dani anamata. Deentlo manaki rendu rakala models aithe raavadam jarugutundi friends. ఈ విధంగా మనకి స్క్వేర్ టైప్ అదే కాకుండా లేటెస్ట్ గా ఈ విధంగా రౌండ్ టైప్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. మనకి ఒక బాక్స్ లో రెండు బాడీస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇదైతే మనకి పూర్తిగా పింక్ కలర్ బాడీ, అలాగే రెండవది ఒకసారి చూసినట్లయితే మనకి డార్క్ బ్రౌన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యొక్క పింక్ కలర్ బాడీని మన ఈ యొక్క డ్యామేజ్ అయిన పాత మిక్సీకి ఏ విధంగా మనం చేంజ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అలాగైతే విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వీడియోస్ కోసం డైలీ మన ఛానల్ని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఈ యొక్క ప్యాకింగ్ అనేది ఓపెన్ చేసినట్లయితే మనకి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా ఈ యొక్క ప్యాకింగ్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే మనకి మూడు పార్ట్స్ అనేవి ఈ యొక్క ప్యాకింగ్లో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో మనకి సెంటర్ బాడీ, అలాగే టాప్ కవర్, దాంతోపాటు బేస్ కవర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకి సెంటర్లో ఉండే బాడీ అనమాట. దీంట్లో మనం ఈ యొక్క మిక్సీ మోటర్ అనేది బిగించుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇది బేస్ ప్లేట్ అనమాట. దీంట్లో మనకి లెగ్స్ అలాగే ట్రిప్ స్విచ్ అయితే బిగించుకోవాలి ఫ్రెండ్స్. ఈ యొక్క ప్యాకింగ్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఈ యొక్క బాడీ అనేది పూర్తిగా బిగించడానికి ఈ యొక్క నాలుగు లెగ్లు అలాగే పూర్తిగా ఈ యొక్క స్క్రూలు అనేవి ఈ యొక్క ప్యాకింగ్లో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క మిక్సీ టాప్ కవర్ అనమాట, దీన్ని కూడా మనం ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఈ విధంగా మొత్తం సెట్ అనేది మనకి యొక్క ప్యాకింగ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ముందుగా ఈ యొక్క పాత బాడీలో ఉండే మోటరు అలాగే మిగతా ట్రిప్ స్విచ్ కూడా మనం పూర్తిగా బయటకు అయితే ఓపెన్ చేసి కొత్త బాడీలు అయితే బిగిద్దాం. ముందుగా ఈ యొక్క కప్లర్ అనేది ఓపెన్ చేయడానికి మనకి రెండు స్క్రూ డ్రైవ్లు అనేవి అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా స్క్రూ డ్రైవ్లు పెట్టి మనం ప్రెస్ చేసినట్లయితే ఈ యొక్క కప్లరు ఈజీగా రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క కప్లర్ అనేది ఇప్పుడు పూర్తిగా బయటికి రావడం జరిగింది. అలాగే ఈ యొక్క మొత్తం ఉండే బాడీ స్క్రూల్ని అయితే మనం ఓపెన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఆరు స్క్రూలు అనేవి ఇవ్వడం జరిగింది. ఈ స్క్రూ డ్రైవర్ సహాయంతో వీటిని అయితే ఓపెన్ అయితే చేద్దాం. ఈ విధంగా మొత్తం స్క్రూలు అనేవి ఓపెన్ చేసిన తర్వాత మనకి యొక్క కవర్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి యొక్క ట్రిప్ స్విచ్ కనెక్షన్లు అనేవి తప్పించుకోవాల్సి అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి యొక్క బాడీలో మనకి యొక్క ట్రిప్ స్విచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని మనం పూర్తిగా అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి. మళ్ళీ ఈ యొక్క ట్రిప్ స్విచ్ని మనం కొత్త బాడీలో అయితే బిగించుకోవాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని పూర్తిగా బయటకు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని ఓపెన్ చేసేటప్పుడు కొన్నిసార్లు దీని యొక్క థ్రెడ్స్ అనేవి పాడవడం జరుగుతుంది. ఈ విధంగా స్క్రూ డ్రైవర్ అనేది పెట్టినట్లయితే ఇది పూర్తిగా బయటకు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా దీన్ని తీసిన తర్వాత దీన్ని మళ్ళీ మనం సైడ్ అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే మనం కొత్త బాడీలు అయితే బిగించుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క పాత బేస్ ప్లేట్ అనేది మనకు అవసరం లేదు కాబట్టి దీన్ని అయితే పక్కన పెడదాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క పాత మిక్సీలో ఉండే మోటార్, దాంతోపాటు ఈ యొక్క త్రీ స్టెప్ స్విచ్ కూడా అయితే మనం పూర్తిగా బయటకు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. దానికోసం ఈ యొక్క కనెక్టర్లో ఉండే కనెక్షన్ అనేవి మనం కొన్నిసార్లు అయితే తప్పించుకోవాల్సి అయితే ఉంటుంది. కానీ ఈ యొక్క మిక్సీలు అయితే మనకి అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఇది పూర్తిగా బయట కనెక్షన్ అనేవి ఇవ్వడం జరిగింది. ముందుగా ఈ యొక్క త్రీ స్టెప్ స్విచ్ ఓపెన్ చేయడానికి క్యాప్ అనేది మనం ఓపెన్ చేసుకున్నట్లయితే మనకు ఒక నట్ అనేది కనిపించడం జరుగుతుంది. ఒక కటింగ్ ప్లేట్తో కానీ లేదా రెంచ్తో కానీ ఈ యొక్క నట్ని మనం ఓపెన్ చేసినట్లయితే ఈ యొక్క స్విచ్ అనేది పూర్తిగా బయటకు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ యొక్క స్విచ్ని ఓపెన్ చేసిన తర్వాత అదేవిధంగా దీంట్లో ఉండే మోటార్ను కూడా అయితే మనం బయటకైతే తీసుకోవాలి. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే మనకి ఈ యొక్క బాడీకి నాలుగు స్క్రూలు అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క నాలుగు స్క్రూల్ని మనం ఓపెన్ చేసినట్లయితే ఈ యొక్క టాప్ కవర్ అనేది మనకి బయటికి రావడం జరుగుతుంది.
ఈ విధంగా నాలుగు స్క్రూలు ఓపెన్ చేసిన తర్వాత ఈ పైన కవర్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం మోటార్ అలాగే ఈ యొక్క స్విచ్ దాంతోపాటు ఈ యొక్క పవర్ కేబుల్ కూడా ఈ యొక్క పాత బాడీ నుండి జాగ్రత్తగా అయితే తప్పించుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ యొక్క బాడీ అనేది పూర్తిగా మనకి విరిగిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క పాత బాడీని మనం పక్కన పెట్టి కొత్త బాడీలో ఈ యొక్క మోటార్ అలాగే ఈ యొక్క స్విచ్ దాంతోపాటు ట్రిప్ స్విచ్ కనెక్షన్ అనేవి ఏ విధంగా కలుపుకోవాలో చూద్దాం. సో ఫ్రెండ్స్ ఈ యొక్క మోటార్ని మనం ఈ యొక్క బాడీలో బిగించే ముందు మనకి ఎటువంటి డస్ట్ లేకుండా చక్కగా అయితే క్లీన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ యొక్క మిక్సీ మోటార్ని క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క బాడీలో ఏ విధంగా బిగించుకోవాలో చూద్దాం. మనకి ఈ యొక్క కొత్త బాడీ అనేది బిగించడానికి కావలసిన మెటీరియల్ అన్నీ కూడా ఈ యొక్క ప్యాకింగ్లో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ముందుగా దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇది మనకి 3-స్టెప్ యొక్క నాబ్ అనమాట. అదేవిధంగా మనకి ఈ యొక్క మిక్సీ మోటార్లో టాప్లో ఉండే రబ్బర్ అనమాట. దాంతోపాటు మనకి ఈ యొక్క బేస్ అనేది సిట్టింగ్ అవ్వడానికి 4 రబ్బర్ బూట్లు అనేవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మోటార్ అనేది కరెక్ట్గా సిట్టింగ్ అవ్వడానికి ఈ యొక్క రబ్బర్లు అనేవి మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దాంతోపాటు మనకి ఈ యొక్క టాప్ కవర్ అనేది కరెక్ట్గా బిగించడానికి ఇక్కడ స్క్రూలు అనేవి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి ఈ యొక్క మిక్సీ కింద కవర్ అనేది బిగించుకోవడానికి స్క్రూలు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ముందుగా ఈ యొక్క బూట్లని మనమైతే సిట్టింగ్ చేద్దాం. ఈ విధంగా ఈ యొక్క బూట్ అనేది మనకు పెట్టినప్పుడు ఇది వెళ్ళి లాక్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది సులువుగా వెళ్ళడానికి మనం కాస్త ఆయిల్ అనేది ఈ యొక్క బూట్ల పైన మనం అప్లై చేసినట్లయితే ఇవి కరెక్ట్గా సిట్టింగ్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం 4 బూట్లకు కూడా మనం ఆయిల్ అనేది కాస్త అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసి మనం ఈ యొక్క బూట్లని పెట్టినట్లయితే మనకి ఈ యొక్క బూట్లు అనేవి పాడవకుండా కరెక్ట్గా సిట్టింగ్ అయితే అవడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం బూట్లని మనం సిట్టింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ హోల్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క హోల్లో ఈ యొక్క ట్రిప్ స్విచ్ అనేది మనం బిగించుకోవాలి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ యొక్క ట్రిప్ స్విచ్ అనేది బిగించిన తర్వాత ఈ యొక్క కవర్ని అయితే మనం పక్కన పెడదాం. ఇప్పుడు ఈ యొక్క మోటార్ని ఈ యొక్క బాడీలో ఏ విధంగా బిగించుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. దీన్ని బిగించడానికి ఒకసారి మనం మోటార్ని గమనించినట్లయితే మనకి యొక్క మోటార్కి 4 వైపులా 4 క్లాంప్లు అనేవి ఇవ్వడం జరిగింది. ముందుగా ఈ యొక్క బూట్లను అయితే మనం ఈ యొక్క బాడీలో 4 వైపులా సిట్టింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ యొక్క మోటార్ని కరెక్ట్గా ఈ యొక్క బూట్లపై ఉండేటట్టు అయితే మనం బిగించుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా బూట్లన్నీ పెట్టిన తర్వాత ఈ యొక్క మోటార్ని కరెక్ట్గా ఈ యొక్క బూట్లపై అయితే సిట్టింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క పవర్ కేబుల్ని అలాగే ఈ యొక్క స్విచ్ని కూడా మనం ఈ యొక్క హోల్ నుండి మనం పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం పెట్టిన తర్వాత ఈ యొక్క మోటార్ అనేది కరెక్ట్గా ఈ యొక్క 4 క్లాంపులు ఈ యొక్క బూట్లపై సిట్టింగ్ అయ్యేటట్టు అయితే చూసుకొని మనం బిగించుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి మళ్ళీ యొక్క మిక్సీ అనేది రన్ చేసినప్పుడు వైబ్రేషన్ అనేది రాకుండా ఈ యొక్క బూట్లు అనేవి కరెక్ట్గా అయితే సిట్టింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మోటార్ అనేది సిట్టింగ్ చేసిన తర్వాత మనకి ఈ యొక్క ప్యాకింగ్లో ఒక రబ్బర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రబ్బర్ని మనం ఈ యొక్క మిక్సీ మోటార్ టాప్ పైన అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టడం వల్ల మనకి మోటార్ అనేది పూర్తిగా కదలకుండా లాక్ అవుంటూ అవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క పైన కవర్ అనేది కరెక్ట్గా ఈ హోల్స్కి సిట్టింగ్ అయ్యేటట్టయితే చూసుకొని బిగించుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ యొక్క సాఫ్ట్ అనేది మనకి ఈ యొక్క హోల్ నుండి పూర్తిగా బయటకు అయితే రావడం జరగాలి ఫ్రెండ్స్. కానీ ఈ యొక్క హోల్ అనేది బాగా చిన్నదిగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక స్క్రూడ్రైవర్ సహాయంతో కానీ లేదా ఒక కట్టర్ సహాయంతో మనం కాస్త ఈ యొక్క హోల్ అనేది పెద్దదిగా చేయవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ యొక్క హోల్ని మనం పెద్దదిగా చేసిన తర్వాత ఈ యొక్క టాప్ కవర్ అనేది కరెక్ట్గా సిట్టింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా సిట్టింగ్ చేసిన తర్వాత ఈ యొక్క స్క్రూలు అనేవి మనం బిగించుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క 4 స్క్రూల్ని మనం బిగించేటప్పుడు ముందుగా ఈ యొక్క మిక్సీని జాగ్రత్తగా ఈ విధంగా ప్రెస్ చేసి మనం తిప్పాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా తిప్పిన తర్వాత ఈ యొక్క 4 హోల్స్లో కరెక్ట్గా ఈ యొక్క 4 స్క్రూలు అనేవి ఫుల్ టైట్గా అయితే బిగించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ యొక్క 4 స్క్రూల్ని కూడా మనం టైట్గా బిగించుకోవాలి. ఈ వీటిని బిగించేటప్పుడు మరీ ఎక్కువగా టైట్ అయితే చేసుకోకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ యొక్క బాడీ అనేది మళ్ళీ మనకి పగిలిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క పవర్ కేబుల్ని కరెక్ట్గా ఈ యొక్క గాడిలో అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఈ యొక్క పవర్ కేబుల్ అనేది బిగించిన తర్వాత ఈ యొక్క హోల్లో ఈ 3 స్టెప్ స్విచ్ అనేది బిగించుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే ఈ యొక్క స్విచ్లో మనకి 2 పోల్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 2 పోల్ అనేవి ఈ యొక్క హోల్స్లో సిట్టింగ్ అయ్యేటట్టయితే చూసుకొని ఈ యొక్క నట్ అనేది బిగించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ యొక్క 2 పోల్ కూడా ఈ యొక్క హోల్స్లో అయితే సిట్టింగ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క నట్ అనేది బిగించుకున్నట్లయితే మనకి ఈ యొక్క స్విచ్ అనేది పూర్తిగా కదలకుండా పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క స్విచ్ అనేది పూర్తిగా కదలకుండా ఉండడానికి మనం కటింగ్ ప్లేట్తో కానీ లేదా రెంచ్తో కానీ పూర్తిగా టైట్గా ఉండేటట్టు అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా టైట్ చేసిన తర్వాత మనం ఈ యొక్క నాబ్ అనేది కరెక్ట్గా ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే మనకు ఒకవైపు కటింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క కటింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని ఈ యొక్క నాబ్ని మనం ప్రెస్ చేసినట్లయితే ఇది కరెక్ట్గా సిట్టింగ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం కనెక్టర్ని ఒకసారి గమనించినట్లయితే మనకి ట్రిప్ స్విచ్ యొక్క 2 కనెక్షన్ అనేవి మిగలడం జరిగింది. ముందుగా ఈ యొక్క కనెక్టర్ని మనం కదలకుండా ఉండడానికి ఒక డబుల్ టేప్ అనేది ఉపయోగించి పూర్తిగా ఈ యొక్క బాడీకి అయితే మనం సిట్టింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చేయడం వల్ల మనకి మిక్సీ కదిలేటప్పుడు ఈ యొక్క కనెక్షన్ అనేది పూర్తిగా లూజ్ అవ్వడం కానీ లేదా పూర్తిగా తెగిపోకుండా ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ యొక్క కనెక్టర్ని అంటించిన తర్వాత మిక్సీ అనేది మనకి పూర్తిగా రెడీ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క కవర్ అనేది మనం బిగించుకోవాల్సి అయితే ఉంటుంది. దీన్ని బిగించే ముందు మనకి ఈ యొక్క ట్రిప్ స్విచ్ కనెక్షన్ అనేది కరెక్ట్గా సిట్టింగ్ అయితే చేసి ఈ యొక్క కవర్ అనేది బిగించుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని బిగించడానికి మనకి ఈ యొక్క ప్యాకింగ్లో 6 స్క్రూలు అనేవి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 6 స్క్రూల సహాయంతో మనం ఈ యొక్క కవర్ని కరెక్ట్గా సిట్టింగ్ చేసి స్క్రూలన్నీ బిగించుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ యొక్క స్క్రూలన్నీ బిగించిన తర్వాత మనకి మిక్సీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవ్వడం జరిగింది. అలాగే మనకి యొక్క పవర్ కేబుల్ కూడా కరెక్ట్గా అయితే సిట్టింగ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యొక్క టాప్లో ఉండే కప్లర్ని అయితే బిగించుకుందాం.
చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క కప్లర్ అనేది మనకి పూర్తిగా అరిగిపోవడం జరిగింది. దీని ప్లేస్లో కొత్త కప్లర్ అనేది బిగించుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క కప్లర్ని మనం సిట్టింగ్ చేసినప్పుడు ఒకసారి గమనించినట్లయితే మనకి సాఫ్ట్లో రెండు వైపుల గాడి అనేది ఇవ్వడం జరిగింది. కరెక్ట్గా ఈ యొక్క గాడిని మనం సిట్టింగ్ చేసి కాస్త ప్రెస్ చేసినట్లయితే ఈ యొక్క కప్లర్ అనేది సిట్టింగ్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఈ యొక్క కప్లర్ అనేది పూర్తిగా బయటికి రాకుండా ఉండడానికి మనం ఒక సాఫ్ట్ అనేది తీసుకొని కటింగ్ ప్లేట్తో కానీ లేదా ఒక చిన్న సుత్తితో ఈ విధంగా కొట్టినట్లయితే ఈ యొక్క కప్లర్ అనేది పూర్తిగా సిట్టింగ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి యొక్క మిక్సీ అనేది పూర్తిగా రెడీ అయితే అవడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి ఒకసారి మనం పవర్ ఇచ్చి చెక్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మీ ఇంట్లో వాడే మిక్సీ యొక్క బాడీ అనేది పగిలిపోయినప్పుడు కానీ లేదా విరిగిపోయినప్పుడు మీరే సొంతంగా ఈ యొక్క బాడీ అనేది మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.